బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి విధులు నిర్వహించే దానికోసం వచ్చినటువంటి సూపర్వైజర్ రఘుపతికి చుక్కెదురైంది. అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టకుండా అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ సమస్యల పరిష్కారం చేయకుండా తాళాలు పగలగొడితే సహించమని గో బ్యాక్ సూపర్వైజర్ రఘుపతి అంటూ నిలదించారు. దీంతో చేసేదేమీ లేక రఘుపతి తాళాలు పగలగొట్టకుండా వెనుదిరిగి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి సిపిఎం నేత మోరంపూడి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. అటు వివరాలను మనం యూఎఫ్ మీడియాలో వీక్షిద్దాము. మా కలెక్టర్ గారి నుంచి డిడబ్ల్యూ మేడం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. దాని ప్రకారం మేము చేస్తున్నాం తప్ప మీరు సమ్మె చేస్తుంటే కేసీఆర్ గారు నోటుకుంటే అడిగారు గా 20,000 ఇస్తామని అటుకోసమే ఇక మేము పోరాడేది. మీరు పోరాడండి, మీరు కాదనట్లే, మేము వద్దని చెప్పట్లేదు, చెప్పిన మాట నిలబెట్టుకోమంటున్నాం. మేము టీచర్ అనే ఇస్తాం వాళ్ళకి, మా ప్రభుత్వం నుంచి ఒక మాట వస్తే మేమే చాలండి. చాలా లాంగ్ అయిపోతుంది కానీ అంగన్వాడీ ఐక్యత.